సుష్మాస్ కిచెన్కి స్వాగతం. ఇవాళ నేను మీకు ఇడ్లీ పిండితో పునుగులు ఎలా తయారు చేయాలో నేర్పిస్తాను. అది కూడా రెండు విధాలుగా ఎలా చేయాలో చూపిస్తాను. మీకు గనక నా ఛానల్లో వీడియోస్ నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి అట్లానే కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ముందుగా ఇక్కడ పునుగులు తయారీకి ఫస్ట్ నేను ఇక్కడ ఇడ్లీ పిండి తీసుకున్నాను. ఇది ఇడ్లీ పిండి ఎలా తయారు చేసుకోవాలంటే 4 కప్లు బియ్యానికి ఇడ్లీ బియ్యం కానీ ఉప్పుడు బియ్యం కానీ తీసుకోవచ్చు. దానికి 1 కప్పు మినపప్పు తీసుకోవాలి. ఇది 5-6 గంటలు నానబెట్టి దాన్ని విడివిడిగా మెత్తగా రుబ్బుకొని ఈ బియ్యం మటుకు కొంచెం లైట్గా గరుగ్గా ఉంటే పర్వాలేదు, బట్ మినపప్పు బాగా మెత్తగా రుబ్బుకొని 1 రాత్రి అంతా ఉంచుకోవాలి, బయట ఉంచేయాలి. దాంట్లో మనం ఇప్పుడు జీలకర్ర, ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కట్ చేసినవి వేసుకొని కలుపుకోవాలి. పిండి కొంచెం గట్టిగానే ఉండాలి, మరి నీళ్ళగా ఉండకూడదు. నీళ్లు కలపబాకండి, ఇలా గట్టిగా ఉంటేనే వేసి వేయించడానికి బాగుంటుంది. కొంచెం పులవనివ్వండి, పిండి పులిస్తేనే పిండి బాగుంటుంది, పునుగులు బాగా మంచిగా వస్తాయి టేస్ట్గా. ఇప్పుడు నేను ఇక్కడ గుంట పాన్ తీసుకున్నాను. ఇదైతే తక్కువ ఆయిల్ పడుతుంది. ఇది ఒక రకం ఫస్ట్ మెథడ్ పునుగులు వేయడానికి మీకు నేర్పిస్తున్నాను. దీంట్లో అయితే అసలు ఆయిల్ పెద్దగా పట్టదు మీకు. కొంచెం పునుగుల పిండి, అది ఇడ్లీ పిండి వేసుకొని 5 నిమిషాల పాటు అటు ఇటు తిప్పి లైట్గా వేయించుకోండి. ఇది 5 నిమిషాల్లో పూర్తయిపోతుంది. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు ఇడ్లీ పిండి ఉండేవాళ్ళు మిగిలిపోయిన ఇడ్లీ పిండి, పులిసిపోయిన ఇడ్లీ పిండి ఏం చేయాలని అనుకుంటారు కొంతమంది, దాన్ని మీరు ఇట్లాగ వేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్ కింద బాగా టేస్టీగా ఉంటుంది, అందరూ ఇష్టంగా తింటారు. ఇప్పుడు వేగిపోయినాయి రెండు, అంతా రెండు వైపులా బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇంకో విధంగా మెథడ్ చూపిస్తాను మీకు. ఇదేమో మామూలుగా ఎప్పుడు పునుగులు అందరూ ఇట్లానే చేస్తారు, నూనెలో బాగా నూనె కాగబెట్టి దాంట్లో పిండి వేస్తున్నాను. ఇది బాగా కరకరలాడేదాకా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఇది బాగా కరకరలాడతా టేస్టీగా ఉంటుంది. అయితే ఏంటంటే ఇప్పుడు కొంచెం మంది హెల్త్ కాన్షియస్ కాబట్టి నూనె ఎక్కువ పడుతుంది అనుకున్నప్పుడు ఫస్ట్ మెథడ్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా కూడా మీరు తినచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. 1-2 నిమిషాల పాటు బాగా వేయించుకొని నూనెలో తీసేసుకుంటే పునుగులు రెడీ. చూసారుగా పునుగులు, ఇది నల్లకారం, కొబ్బరి పచ్చడి రెండు ఉంది. రెండుతో తింటే నల్లకారం పునుగులకి చాలా టేస్టీగా ఉంటుంది. ఏదైనా మీరు సర్వ్ చేసుకోవచ్చు.